اسرع 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 اسرع. ఈ సాంగ్కి నాకు ఒక మంచి అనుబంధం ఉంది, ఎందుకంటే ఈ సాంగ్ మొదటి లిరిక్ని విన్నది నేనే ఫోన్లో. అంటే నా ఆత్మమిత్రులు దేవి అండ్ బోస్ గారు. ఎందుకు ఆత్మమిత్రులు అని అంటే మేము ముగ్గురు వచ్చినప్పుడల్లా ఆత్మల సమ్మేళనం జరుగుతుంది అనమాట. అంటే ఏదేదో లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇందుగా ఈ మధ్యకాలం ఇంత అద్భుతం లిరిక్ రాలేదు. ఇన్ని వైరుధ్య భావాలతోటి ఇంత అద్భుతంగా నేను ఇంత ఇంతవరకు వినలా. వింటుంటే రోమాలు ఎక్కబడుచుకుంటున్నాయి. అలా లిరిక్ రాసిన చంద్రబోస్ గారికి, నా ఫేవరెట్ లిరిక్ రైటర్, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దేవికి, ఇంత అద్భుతమైన ట్యూన్ ఇచ్చినందుకు దేవికి, ముందే చెప్పిన ఆత్మమిత్రుడు అని. సో ఇద్దరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ అని చెప్తానంటే ఇంత ఇంత మంచి లిరిక్స్ ఇండస్ట్రీకి ఇస్తున్నందుకు. ఇంకా జై లవకుశ, నట సముద్రం. ఆ నట సముద్రంలోంచి నేను శివ ఓ బకెట్టు ఓ చెంబు తీసుకెళ్తుంటే బాబీ యాంగర్ ట్యాంకర్ తీసుకెళ్ళిపోయాడు. జై లవ కుష అంటే మూడు క్యాటర్లు తీసుకెళ్ళిపోయాడు. నిజంగా ఇలాంటి క్యాటర్స్ చేయాలంటే ఆ సముద్రానికే సాధ్యం. అంటే అంత వైరుధ్యంగా మూడు క్యాటర్లు మూడు టీజర్స్ చూస్తుంటే కనుక అంత వైరుధ్యంగా చేయాలన్నా నాకు అనిపిస్తుంది. అంటే తర్వాత మీ ఫ్యాన్స్ అనవసరంగా గొడవలు పెట్టుకుంటారేమో, మీ అనవసరంగా తారక్ ఫ్యాన్స్లో ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్లో చీలికలు వస్తాయేమో డౌట్ ఉంది నాకు. అంటే జై ఫ్యాన్స్ కొంతమంది, లవ్ ఫ్యాన్స్ కొంతమంది, కుష ఫ్యాన్స్ కొంతమంది, ప్లీజ్ మూడు చేసింది ఒక్కరే తారక్ తారక్ తారక్. మీరు అది బాగా గుర్తుంచుకోండి, గొడవలు పెట్టుకోకండి. అలాగే చాలా చాలా రోజుల తర్వాత సినిమా గ్రాండియర్ అంటే మళ్ళీ కుష టీజర్లో చోటక్క నాయుడు గారు, సార్ థ్యాంక్ యూ. మళ్ళీ మళ్ళీ అంటే గ్రాండియర్ ఆయన వస్తేనే గ్రాండియర్ కనిపిస్తుంది సినిమాకి, ఆయనే సినిమా గ్రాండియర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ గివింగ్. అండ్ బాబీ ఆల్ ద బెస్ట్ ఆల్రెడీ చెప్పేసాను నీ గురించి. ప్రకాష్ కోన గారు, మీ గురించి సెపరేట్గా చెప్పక్కలా, మీరు హిట్లు మీద హిట్లు ఇస్తూనే ఉన్నారు, ఇంకా మీ రచన వ్యాసంగా సాగుతూనే ఉంది. అండ్ రాశి ఆల్ ది బెస్ట్. నేను ఎవరికైనా చెప్పకపోతే సారీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. NTR Arts Jailavakusa trailer launch presented by Selvi Mobile powered by Paytm.